వైసీపీ మంత్రులు చేసిన పనులు ఇవి. రోజక్క అక్క రోజక్క అసలు ఇంకా భజనకి తగ్గనే తగ్గదు ఎక్కడైనా సరే, అక్క కాంప్రమైజ్ కాదు. పవన్ కళ్యాణ్ గారు గురించి రోజక్క మాట్లాడుతుంది, రోజక్క లఘు గురించి మేము మాట్లాడే సంవత్సరం ఎంత ఉంది. అక్క ఓపెన్ చేసిన షాపులు సీజ్ చేస్తారు, అక్క మంగళ షాపులు చేయబెడితే మంగళ షాప్ మంగళం పడాల్సిందే, అక్క బట్టల షాపులో చేయబెడితే బట్టల దుకాణం సర్దాల్సిందే. చివరికి రోజక్క పర్యటన శాఖ మంత్రి అయిన తర్వాత ఒక క్రూజ్ ఒకటి ఓపెన్ చేసింది, అది ఇంతవరకు పోయిన తిరిగి కూడా రాల, ఎక్కడుందో కూడా తెలియదు జనాలకి. అంటే అక్క లెగ్గు మహత్యం. ఇప్పుడు మేము అనుకుంటాం అమ్మ రాజీనామా కూడా అక్క లెగ్గు వల్లే అనుకుంటాం, అక్క మంత్రి రావడం అమ్మ రాజీనామా చేయడం కూడా అదే అనుకుంటాను. ఎందుకు చెప్తానంటే రోజా గారు నిన్న మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రక్తం మీలో ప్రవేశిస్తూ ఉంటే ఒంటరిగా పోటీ చేయండి జనసేన టీడీపీ ఉంటుంది, మేము దాని గురించి మాట్లాడే అవసరం ఉంది. ఎందుకంటే మీరు ముందు మాకు చెప్పాల్సింది ఒంటరిగా పోటీ చేయాలని చెప్పాల్సిన అవసరం మీకు లేదు, మీ నాయకులకు కానీ మీ కార్యకర్తలకు కానీ మీ పార్టీలో ఎవరికి లేదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీకు దమ్ము చిత్తశుద్ధి, మీకు అదే రక్తం, ఇదే చిత్తూరు జిల్లా, ఇదే ఆంధ్రప్రదేశ్ రక్తం మీ ఒంట్లో ఉంటే ముందు నువ్వు సీటు తెచ్చుకో కబర్దారు, ముందు నువ్వు చిత్తూరు జిల్లాకు సంబంధించి నగిరి సీటు తెచ్చుకో, మళ్ళీ మాట్లాడదు రాజకీయ గురించి. మీకే సీటు సినిపోయింది, నీ కార్యకర్తలే మీ నాయకులే నగిరిలో ఈసారి రోజాకే సీటు వస్తే మేమెవరు చేయమని చెప్పి అందరూ మీ పెద్దరెడ్డి మంత్రి దగ్గర మధ్యస్థం పెడితే మీ పరిస్థితి ఎలా ఉందో తెలుసు. నీకే సీట్ లేదు, నువ్వు మమ్మల్ని మాట్లాడతావు. రోజాక ఒకటి చెప్తున్నాం, గతంలో కూడా ఎన్నో విమర్శలు చేశారు, మేము ఒకటే చెప్తున్నాం, మీరు సీట్ లేని మీరు మమ్మల్ని మాట్లాడే స్థాయి మీది కాదు. గతంలో తిరుపతిలో ఒకటి ఉండేది రామమూర్తి యాత్రా స్పెషల్ అని అందరు గుర్తుంటుంది, గుర్తుంది మనందరికీ, ప్యాకేజ్ ఉంటుంది పక్కన మంగాపురము సాయిబాబు గుడికి అన్ని అల్లి పీరియడ్ పోతే దర్శనం చేసుకుంటే డబ్బులు ఇస్తే ప్యాకేజ్, రోజా యాత్ర స్పెషల్. ఇప్పుడు ఆమెని పర్యాటక శాఖ ఇచ్చి పర్యాటక శాఖ మంత్రిని ఇచ్చి పర్యాటక డెవలప్ చేయంటే ఈమె పర్యటిస్తుంది మొత్తం టూరిజం శాఖకి, ఈమె టూర్లు వేసుకుంటా ఉంది. నెలలో 10 రోజులు కొండపైన ఉంటుంది, 20 మంది 15 మంది వేసుకుని వస్తుంది కొండకి, మంచి ప్యాకేజ్ మాట్లాడుకుంటుంది, చూసుకొని పోతుంది, కొండపైన రాజకీయాలు మాట్లాడి చెప్పి తప్పించుకోవడానికి. ఎందుకంటే ఎవరు అడుగుతారని మీడియాలో, ఏం మేడం మీరు ప్రతి నెలలో వారానికి ఒకసారి వస్తారు 10 మంది వేసుకొని వస్తారు, ఏంటి విషయం అంటే తప్పించుకోవడానికి ఒక 10 మంది ప్యాక్ వేసుకొని వచ్చి మీడియా ముందు మాట్లాడి తప్పించుకెళ్ళిపోతుంది. ఏమా ఆయన కూడా మమ్మల్ని మాట్లాడుతున్నారు, ఏముంటారేమా రియల్ స్టార్, రియల్ స్టార్ అంట. ఈరోజు మీరు కూడా రియల్ నుంచే వచ్చారు, లేక రియలే కదా, లేదు వేరే రియల్ నుంచి వచ్చారా? మాకు తెలిసి రియల్ ఒకటే ఉంది, 2.5 అవర్స్ సినిమా ఉంటుంది, ఆ రీల్ కాకుండా వేరే రీల్ ఏమైనా ఉందా? ఏమో మాకు తెలీదు. రీల్ మీరు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కదా, మొన్నటి దాకా డ్యాన్సులు జబర్దస్తులు సెట్టింగ్లు అన్నీ చేసి ఈరోజు మంత్రి అయినంత మాత్రాన జగన్ భిక్షమత్వం మంత్రి పెట్టిన మాత్రాన మీరు పవన్ కళ్యాణ్ గారికి సవాల్ ఇచ్చేస్తుంది చెప్తున్నా కదా, సవాల్ ఉంటే నువ్వు సీటు తెచ్చుకో, ముందు నీ సీటు కరాలే, ఈసారి నీ సీటే లేదు, నువ్వు మమ్మల్ని మాట్లాడతావు. 175 స్థానాలకి లేదంటే నీ స్థానమే నీకు లేదు, గుర్తుపెట్టుకోండి. మంత్రులందరూ అమ్మాయి ప్యాకప్, జగన్ రెడ్డి జైల్లో ఉంటే అమ్మ చెల్లి భార్య ముగ్గురు ఆడపడుచులు రోడ్డుపై కూర్చి ఏడ్చి కన్నీళ్లు పెట్టుకొని బాధపడి జనములో సింపతి సంపాదించి బాబుని జైల్లో పెట్టారు, బాబు ఒక్క రూపాయి కూడా తినలేదు, బాబు అమాయకుడు, బాబును అక్రమంగా జైల్లో పెట్టినాడు, పసివాడు పాలు తాగుతాడు అని చెప్పి జనం దగ్గర ఓట్లు ఇచ్చుకొని ఈరోజు నీవు మీ అమ్మనే ప్యాకప్ చేయించి పంపించేసావు, బాబాయ్ లేపేశావు. అంటే మీరు తెలుసుకోండి, ఈరోజు మంత్రులంతా అమ్మనే బయట పంపినోడు, మిమ్మల్ని పంపడం సమస్య కాదు ఆయనకి. మీరు ఆ విషయం మర్చిపోయి మీరేందో ఆయన ముందర చవాకులు బాబు పిలిచి భజనలు చేస్తూ ఆయన ముందర పొగిడితే ఏదో మీకేదో మంత్రి మించి ముఖ్యమంత్రి పదవి ఒకటి ఉండేది,